విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపడితే సంతోషించామని తీరా పత్రికల్లో వస్తున్న కథనాల్ని చూస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తోందని టిఎన్యూటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర కౌకుంట్ల మండలాల్లోని పలు పాఠశాలల్ని సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు గత ఏడాది 317 జీవోతో ఇతర జిల్లాలకు వెళ్లిన అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వీరికి అవకాశం లేదంటూ వార్తా కథనాలు వెలువడ్డాయని ఆయన అన్నారు జీరో సర్వీస్గా పరిగణిస్తూ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చావా రవి డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల మధ్య పంచాయతీ పెట్టి ప్రయోజనం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చావా రవి ఆరోపించారు ఉపాధ్యాయ సంఘాల సమావేశం తాము సూచించిన అంశాల్ని పక్కన పెట్టి అడగని అంశాలకి తెరపైకి తెచ్చి గందరగోళానికి గురి చేస్తుందని ఆయన అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే పీఈటీలు పండితులు గుర్తుకు వస్తున్నారని ఆయన అన్నారు తాము ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదని ఉపాధ్యాయుల హక్కుల కోసమే నిరంతరం పోరాడుతున్నామని ఆయన అన్నారు పోరాడే సంఘాలు మద్దతిచ్చి వ్యక్తులని చట్టసభలకు పంపించాలని చావా రవి కోరారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్యటనలో టిఎస్యుటిఎఫ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకటేష్ ప్రధాన కార్యదర్శి కె రవికుమార్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ కిష్టయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు వేణుగోపాల్ దేవర్కద్ర కౌకుంట్ల మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎల్లప్ప డి కృష్ణ రవి విజయలక్ష్మి సునీత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నత పాఠశాలలోని పండితులు పీఈటీలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 83లో ఒకసారి పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేశారు ఆ తర్వాత 2005కి వచ్చినప్పుడు 1 ఆఫ్ 2025 యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ రికవర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అదే పద్ధతిలో ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు సక్సెస్ స్కీమ్ పేరుతోటి ఎస్జీటీ పోస్ట్ని అప్గ్రేడ్ చేశారు కానీ పండిట్ పోస్ట్ అప్గ్రేడ్ చేయలేదు 1000 మాత్రమే చేశారు మరి అట్లాగే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి పోరాడుతూ ఉంటే పండిట్ పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి హై స్కూళ్ళలో చేసే పని సమానమైన జీతంలోనూ హోదాలోనూ తేడా ఉంటుంది ఈ వివక్ష సరైనది కాదని చెప్పేసి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో 3534 పోస్టులను అప్గ్రేడ్ చేసింది ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పండిట్ పీటీ పోస్ట్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి 10479 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చారు మరి ఆ పోస్టుల్ని భర్తీ చేసేదానికి సరైనటువంటి నిబంధనలు ప్రకటించకపోవడంతో ఎస్జీటీలకి పండితులకి మధ్య పంచాయతీ పెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పోస్టులు గుర్తొస్తాయి వాటి ప్రమోషన్లు గుర్తొస్తాయనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో మారింది అది సరైనది కాదు మరి ఇప్పటికి కూడా ఆ పోస్టుల మీద ఉన్నటువంటి న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కారం చేసి పండితులు పీటీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పండితులు పీటీలకి పోస్టులు 10479 పోస్టులు అప్గ్రేడ్ చేసినందుకు గాను ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్ట్ 5571 పోస్ట్ కొత్తగా క్రియేట్ చేస్తామని చెప్పారు మరి దానికి అనుగుణంగా ఎస్జీటీలకి న్యాయం జరుగుతుంది ఆ పోస్ట్ ఎస్జీటీలకి ఇచ్చి ఈ పోస్టులు పండిట్ పీటీలకి అప్గ్రేడ్ చేసిన పోస్టులు అన్నింటినీ పండిట్ పీటీలకే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి దీనికి సంబంధించి కోర్టు కేసుల్ని వీలైన తొందరగా క్లియర్ చేయాలి కోర్టు కేసులు పరిష్కారం కాకపోతే పరిష్కారం అయినప్పుడు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినా కానీ జనరల్ టీచర్స్కి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారో ఆ డేట్ నుంచి వాళ్ళకి రెట్రాస్పెక్టివ్ సీనియారిటీ అమలయ్యే విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో 7.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు 4.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బదిలీలకి రంగం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయులకి బదిలీలు ప్రమోషన్లు చేస్తామని చెప్తే అందరం సంతోషించాం మరి బదిలీల్లో గత సంవత్సరం 317 జీవో ద్వారా అలొకేషన్లో జిల్లాలు మారి స్థానికత కోల్పోయిన వాళ్ళు ఆ జిల్లాకు పోయిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్స్ తీసుకున్నారు మరి ఇప్పుడు జరిగే బదిలీలు పదోన్నతుల్లో వాళ్ళకు కూడా అవకాశం వస్తే కాస్త దగ్గర ప్లేస్ పొద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది టీచర్లు ఎదురు చూస్తూ ఉన్నారు
మరి ఈరోజు బదిలీ నిబంధనల గురించి ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరిపినటువంటి సందర్భంలో స్పష్టంగా చెప్పాం. ఈ సంవత్సరానికి జీరో సర్వీస్తో బదిలీలు అందరికీ అవకాశం ఇవ్వండి, ఉపాధ్యాయులందరూ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. అట్లాగే బదిలీలకు సంబంధించి గతంలో హెడ్మాస్టర్కి 5 సంవత్సరాలు, ఉపాధ్యాయులకి అయితే 8 సంవత్సరాల మ్యాక్సిమం స్టే ఉండేది, అది కొనసాగించమని కూడా అడిగాం. కానీ ఇవాళ ప్రభుత్వం అందరూ అడిగినటువంటి 317 జీవో బాధితులకు అవకాశం కలిగే విధంగా జీరో సర్వీస్ ట్రాన్స్ఫర్స్ని అంగీకరించలేదు. మినిమం సర్వీస్ 2 సంవత్సరాలు, మ్యాక్సిమం స్టేకి సంబంధించి ఎవరు అడిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించి కూడా 8 సంవత్సరాలకు మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇది చాలా దుర్మార్గం. అంటే ఇది ఉపాధ్యాయ సంఘాలు అడిగినవి ఇవ్వకుండా అడగనివి ఇస్తుంది అంటే ఉపాధ్యాయుల మధ్య పంచాయతీ పెట్టి ఉపాధ్యాయ సంఘాల మధ్య కొట్లాట కారణంగానే మేము బదిలీలు వాయిదా వేశామని చెప్పి చెప్పుకునేటువంటి ఆలోచన అన్న ప్రభుత్వానికి ఆ కుట్ర చేస్తుందని చెప్పి మేము అనుకోవాల్సి వస్తూ ఉంది. అందుకని సరైంది కాదు. అందుకని ఉపాధ్యాయులు కోరుకున్న పద్ధతిలో 317 జీవోలో జిల్లాలు మారినటువంటి ఉపాధ్యాయులు అందరికీ లాభం చేకూరే విధంగా బదిలీల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి, అట్లాగే స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళని 13 జిల్లాల స్పోజని బదిలీలు చేయాలి. ఈ బదిలీ కంటే ముందే వాళ్ళకి అవకాశం కల్పించాలి. అట్లాగే ఎవరైతే స్థానికత కోల్పోయి వేరే జిల్లాలో పోయిన 5-6 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దశల వారీగా ఖాళీల లభ్యతను బట్టి వాళ్ళ సొంత జిల్లాలకు తీసుకురావాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.